డాక్టర్ గారు ఈరోజు మన ప్రేక్షకుల కోసం వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికి మీరే ఏ చిట్కా చెప్పబోతున్నారండి కొంతమందికి వాళ్ళ విత్తనం ప్రకారం జెనెటికల్గా ఫేషియల్ హెయిర్ నోగు నూగుగా గస్త మేసాలు నోగు కొంచెం గడ్డం దగ్గర చంపల్ దగ్గర ఎక్కువ ఉంటాయి ఇలాంటి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్తో అలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి పూర్వం రోజుల నుంచి వాడే చిట్కా బియ్యపిండి ఆ బియ్యపిండిలో నిమ్మరసం కలపాలి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అందులో ఉండే కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేయొచ్చు వెంట్రికల్ని కూడా రిమూవ్ చేయడానికి అందులో ఉండే యాసిడ్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయి అందుకని బీపిండ్లో నిమ్మరసం కలిపేసేసి ఈ రెండు పేస్ట్లా చేసేసి లాగా ఈ ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే మీకు ఇబ్బందిగా ఉందో అక్కడ అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచేసేయండి అది డ్రై అయ్యి ఒక ప్యాక్ లాగా అట్ట కట్టేస్తుంది మీకు ఆ తర్వాత మెత్తటి పొడిగుడ్డ ఒకటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని దాన్ని పెట్టి పైనుంచి వెంట్రుకలు ఇట్లా వచ్చి ఇట్లాంచి ఇట్లా క్లీన్ చేస్తూ ఉండండి ఆ బియ్యపిండి లెమన్ జ్యూస్ కలిసి ఉండటం వల్ల దాన్ని ఈజీగా రిమూవ్ చేస్తే ఈ గుడ్డకట్లా వచ్చేస్తుంటాయి అనమాట డ్రై అయిన తర్వాత అట్లా క్లీన్ చేసేటప్పుడు ఆ రఫ్గా ఉండి ఆ పిండితో పాటు ఈ వెంట్రుకలు పట్టి పీక్కు వచ్చేస్తాయి అనమాట బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు కూడా ఇంకోటి ఏదో పూసి పీకుతారు మనం పూర్వ రోజులు అమ్మమ్మలు చెప్పిన బియ్య పిండి చిట్కాతో వాటిని తీసేస్తున్నాం అనమాట ఇది సైడ్ ఎఫెక్ట్ లేనిది ఎన్ని రోజులు చేసుకున్నా ప్రతిరోజు చేసిన నష్టమైతే వీటికి ఉండదు కాబట్టి ఈ రకంగా మీరు రిమూవ్ చేసుకుంటే ఈ ఫేషియల్గా వచ్చే నూగు నూగుగా ఉండే చిన్నటి వెంట్రుకలన్నిటిని సింపుల్గా తొలగించుకుని నున్నటి చర్మాన్ని ముఖ సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట